Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ వైసీపీలోకి వంగవీటి రాధ. ఇవిగో సంకేతాలు. వంగవీటి రంగ పేరును వైసీపీ నేతలు మళ్ళీ తెరపైకి తేవడం, ఆయన హత్యను టీడీపీ ఖాతాల వేయడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా రంగా కుమారుడు వంగవీటి రాధ కొనసాగుతున్న టీడీపీలోని కొందరు రౌడీలే నాడు రంగాను పొట్టన పెట్టుకున్నారంటూ జగ్గయ్యపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సామనేని ఉదయ భాను విమర్శలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆమె చేసిన విమర్శల కంటే ఆ సమయంలో వంగవీటి రాధ పక్కనే ఉండి స్పందించకపోవడంతో రాజకీయ చర్చకు కారణమైంది. చాలా కాలంగా టీడీపీలో సైలెంట్గా ఉన్న వంగవీటి రాధ రాబోయే ఎన్నికల కోసం మళ్ళీ వైసీపీ గూటికి చేరతారా, అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేతోనే ఈ కామెంట్స్ చేయించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకుల్లో తటస్థంగా ఉన్నవాళ్లు వేరే పార్టీల వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయ మనుగడ కోసం అధికారంలోకి వచ్చే పార్టీల్లో చేరితే బెటర్ అనే ఆలోచనలో ఉండడంతో అధికార పార్టీ కూడా ఆ దిశగానే పావులు కదుపుతోంది. వాళ్లను తమ వాళ్లేనని ముద్ర వేసుకుంటున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఓ కార్యక్రమంలో రంగాను హత్య చేసింది టీడీపీ రౌడీలే అంటూ కామెంట్స్ చేశారు. విచిత్రం ఏంటంటే సామినేని ఉదయభాను ఈ కామెంట్స్ చేస్తున్న సమయంలో రాధ పక్కనే ఉన్నప్పటికీ స్పందించకపోవడం, ఖండించకపోవడంతో టీడీపీ శ్రేణులు, రాజకీయ వర్గాలు మరోసారి రాధ వైసీపీలకు వెళుతున్నారా ఏంటి అని చెవులు కొరుక్కుంటున్నారు. వంగవీటి రంగ తనయుడిగా వంగవీటి రాధ ఏపీ ప్రజలకు సుపరిచితుడు. అంతేకాకుండా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో రాధాను వైసీపీలకు తెచ్చుకుంటే కాపు ఓట్లు కలిసి వస్తాయనే స్ట్రాటజీతోనే సామినేని ఉదయభానుతో ఈ విధంగా అధిష్టానం మాట్లాడిస్తుందేమో అనే డౌట్స్ వస్తున్నాయి. ఇక రాధ కూడా ఈసారి తప్పనిసరిగా గెలిచే పార్టీలోనే చేరాలనే ఆలోచనతో ఉండడం వైసీపీ కాస్త అడ్వాన్స్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే రాధ అనే వ్యక్తిపై పూర్తి స్థాయిలో ఏ పార్టీకి నమ్మకం లేకపోవడం వల్లే ఇలాంటి కామెంట్స్ విమర్శలు వచ్చినా టీడీపీ పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలను ఖండించని రాధ వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ నుంచి పోటీలో దిగుతారో అనే డిస్కషన్ సైలెంట్గా జరుగుతోంది.